పదిన్నర నుంచి 11 మధ్యలో రోమాల అనిల్ ఎసి అతను బాగా మధ్యమత్తులో రాగి వాళ్ళ నాయనతోని గొడవ పడేసి రోగలితోని కొట్టడం వల్ల అక్కడికక్కడనే మృతి చెందింది. అయితే ఈ రోమాల అనిల్ వీళ్ళు ఒక తమ్ముడు ఒక చెల్లె అతనికి ఆ చనిపోయిన అతనికి కర్జి చారి అంటే రోమాల అనిల్ అని అక్యూజ్డ్ పెద్ద కొడుకు అతనికి మ్యారేజ్ అయింది. వీళ్ళందరూ వాళ్ళ నాయనతో పాటు వాళ్ళమ్మ వీళ్ళందరూ హైదరాబాద్ బీరంగూడలో ఉంటున్నారు. అయితే 6 నెలల క్రితము ఈ చనిపోయిన అతను సాయిలు ప్లస్ భార్య వాళ్ళ కూతురు ఈ సాయిలు వాళ్ళ అమ్మ ఓల్డ్ ఏజ్ ఉన్నది, ఆమెకి అది ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరని అనేసి ఈ కోళ్ళపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఆ కోళ్ళపల్లి విలేజ్లో వాళ్ళ అమ్మను చూసుకుంటా ఇక్కడనే భార్య భర్తలు ఒక కూతురుతో పాటు ఇక్కడనే ఉంటున్నారు. అదేవిధంగా మొన్న 15వ తారీఖు నాడు దసరా పండుగ రోజు చనిపోయిన అతని భార్య సువర్ణ వాళ్ళ కూతురుతో పాటు బీరంగూడకి ఇంతకుముందు చేసిన డబ్బులు వచ్చేది ఉందని అనేసి తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అదే రోజు ఈ అక్యూజ్డ్ హైదరాబాద్ నుంచి బీరంగూడ నుంచి కోలపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఆ కోలపల్లి విలేజ్కి వచ్చి వాళ్ళ రిలేషన్ ఇంటికి వెళ్ళిపోయేసేసి అక్కడ బాగా తాగి సాయంత్రము అందాజా 9 గంటల టైంలో ఇంటికి వచ్చేసి వాళ్ళ నాయనతోని గొడవపడి నాకు రావాల్సిన భూమి నాకు ఇవ్వమని అనేసి గొడవపడిండు. ఆ గొడవపడితే అతను సాయిలు చనిపోయిన అతను లేదు లేదు బిడ్డ ఉన్నది కూతురున్నది ఆ కూతురున్నది ఆమెకి ఈ భూమి అమ్మేసేసి ఆమెకి పెళ్లి చేస్తాననేసి చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు ఒప్పుకోక నాకు వచ్చే భాగం నాకు ఇవ్వమని అనేసి గొడవపడి అతన్ని వాళ్ళ నాయనని చేతితోని ఆ డోర్ మీదకి అంటే డోర్కి గట్టిగా నూకేయడం జరిగింది. నూకేసి అక్కడే పక్కనే ఉన్న రోకలితోని తల మీద బలంగా కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో అక్కడే స్పాట్లో కింద పడిపోవడం జరిగింది. అది కొట్టిన తర్వాత బయటకు పోయేసేసి ఊరు బయటకు